ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 అనే కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ముస్కాన్ కార్యక్రమంను తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు మరియు సిబ్బంది తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల్లో అనాథ బాలలు, నిరాదరణకు గురైన బాల బాలికలను, బాల కార్మికులు మరియు పనిచేసే బాల బాలికలను రక్షించే కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ మరియు కొవ్వూరు డిఎస్పీ కె రాజేశ్వర రెడ్డి యొక్క ఆదేశాలపై తాడేపల్లిగూడెం పట్టణము వివిధ రకాల దుకాణంలో బాల కార్మికులను గుర్తించి దుకాణము యాజమాని వాళ్ళకి బాలులతో పనిచేయించడం చట్ట విరుద్ధమని, అందుకు విరుద్ధంగా బాలులతో పనిచేస్తే లేబర్ యాక్ట్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా మూడో రోజు మా తాడేపల్లిగూడెం పట్టణంలోని మేము, మా టీమ్స్, అదేవిధంగా లేబర్ ఆఫీసర్ లక్ష్మి గారు అందరం కలిసి తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ మెకానిక్ షెడ్లు, అదేవిధంగా మార్కెట్ ప్లేసుల్లో సెట్ చేసాం. మనకి ఆర్ఫన్స్ కానీ లేదా మిస్సింగ్ చైల్డ్స్ సంబంధించి కానీ ఎవరు ఐడెంటిఫై అయ్యలేదు. కానీ కొన్ని షాపుల్లోని మెకానిక్ షెడ్లో చిన్నపిల్లల చేత పనిచేయడం గమనించాం. దాదాపు రెండు కారు షెడ్లు, ఒక ఆటో షెడ్లో ఐదుగురు పిల్లలు, అదేవిధంగా ఒక బిస్కెట్లు అమ్మే షాపు, ఒక కిరాణా షాపు, ఒక వెజిటేబుల్ షాపు, ఒక రైస్ అమ్మే షాపు, తర్వాత కార్పెంటర్ వర్క్ చేసే ప్లేస్ షాప్లో కూడా దాదాపు మొత్తం 11 మందిని ఐడెంటిఫై చేసాం. ఆ 11 మందిని కూడా ఆ పేరు శానిటైజ్ చేసి ఆ మాస్క్ లేని వాళ్ళకి మాస్క్ ఇచ్చాం. ఒక పిల్లవాడికి కనీసం ఆ ప్యాంటు పూర్తిగా చిరిగిపోయి ఉంది, అతను కూడా బట్టలు తెప్పించి ఇచ్చి వేయించాం. ఇప్పుడు లేబర్ ఆఫీసర్ గారు మొత్తం డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుని ఈ మెకానిక్ షెడ్లో పనిచేసే వాళ్ళకైతే ఒక రకమైన కేసు, మామూలు షాపుల్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వాహనాల మీద ఒక రకమైన కేసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆ మెకానిక్ షెడ్లు షాపులు యజమానులకి, తల్లిదండ్రులకి, అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి చిన్నపిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పి ఇక మీదట చైల్డ్ లేబర్ యాక్టివిటీ అనేది తాడేపల్లి పట్టణంలో లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ స్నాక్స్ ఇచ్చి జాగ్రత్తగా మళ్ళీ చిన్నపిల్లల చేత పని చేయించకుండా ఉండమని తెలియజేస్తాం.